మానవ హక్కుల సంఘం విచారిస్తుంది, అది ఒక కోర్టులాగా ఉంటుంది, విచారణకి చేపడతారు. నేను మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. సీనియర్ మోస్ట్ నటి కవిత గారు కూడా జాయిన్ అయ్యారు. కవిత గారు, కవిత గారు నమస్తే. నమస్తే కవిత గారు. ఎట్లా చూడాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ పరాంకుశం వేణు అలియాస్ వేణుస్వామి? ఆయన ఇటీవలి కాలంలో అందరి జాతకాలు చెప్తూ, ముఖ్యంగా సినీ నిర్మాతలు పలానా రాజమౌళి దగ్గర సినిమాలు చేయకండి, సినీ నటులు మీ కెరియర్ మొత్తం పోతుంది, లేకపోతే ప్రభాస్తో సినిమాలు చేయకండి, నిర్మాతలు ఎవరు, ఆయన సినిమాలు తీస్తే సినిమాలన్నీ ఫ్లాప్ అవుతాయి, ఇటువంటి జాతకాలు కూడా చెప్పారు ఆయన. ఇప్పుడు చివరికి జీవితాలే నాశనం అయిపోతాయి, ఎందుకు వాళ్ళు పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారు, 6 నెలల్లో విడిపోతారు ఇలా అని చెప్పి చెప్తున్నారు ఆయన. అది చాలా తప్పని నేను నమ్ముతున్నానండి. వినిపిస్తున్నా అండి? ఎస్ మేడం చెప్పండి. ఎందుకు అని అంటే, ఒక నిజమైన జ్యోతిష్కులు అయినా కూడా ఒక కష్టం అనేది ఒకరికి ఉంది అని అంటే దాన్ని వేరే విధంగా మాట్లాడి ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని అంటారే కానీ వాళ్ళు విడిపోతారు, పెళ్ళి అయితే సంవత్సరంలో చచ్చిపోతాడు, లేదా పెళ్ళి అయితే అమ్మాయి చచ్చిపోతుంది, పెళ్ళి అయితే మామ చనిపోతాడు, అత్త చనిపోతారు, అమ్మ చనిపోతుంది, నాన్న చనిపోతుంది, అవన్నీ కూడా నేను లైఫ్లో చాలా చూశానండి. అవన్నీ కూడా ఎక్కడా కూడా జరగలేదు. ఆ గుడ్డి నమ్మకం కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. మనం పుట్టిన తర్వాత మనం ఎలా ఉండాలి ఏంటి అది కాలమే నిర్ణయిస్తుంది తప్ప, జాతకాలు అనేది ఊరికే ఆ క్షణంలో మనం పుట్టినప్పుడు ఆ నక్షత్రము ఆ తేదీ ఆ రోజు ఏంటనే దానికి, కానీ అది ఒక వ్యాపారంగా చేసుకొని దానివల్ల ఇతరులకి ఇబ్బంది వచ్చేలాగా చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదండి. నేను అంటే ఇది నేను జనరల్ గా నన్ను క్షమించాలి, ఫేస్బుక్ లో వాట్సాప్ లో ఇవన్నీ కూడా కొంచెం తక్కువ. నేను ఈ విషయం నేను న్యూస్ లో చూడడమే జరిగింది. ఎప్పుడు అని అంటే ఎలక్షన్స్ కి ముందు ఎవరో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారా అని అంటే 100కి 200% అంటే ఆయన జీవితంలో ఇంకెప్పుడు కూడా ముఖ్యమంత్రి కాలేరు అని ఆయన జాతకం చెప్పడం జరిగింది. అలాగే కేసీఆర్ గారు తిరుగులేని వ్యక్తి, ఆయన ఎవరు కూడా ఓడించలేరు, ఆయన ఎవరు ఏమీ చేయలేరు, 100% కాదు 1000% నేను నేను చెప్తున్నాను రాసుకోండి, ఆయన మళ్ళీ 3వ సారి ముఖ్యమంత్రిగా అఖండ విజయాన్ని ఆయన సాధిస్తారు అని అన్నారు. అక్కడ అలాగే జగన్ అఖండ విజయాన్ని సాధిస్తారు, ఇక్కడ కేసీఆర్ గారు మళ్ళీ 3వ సారి ఆయన హ్యాట్రిక్ కొడతారు అన్నారు. అంటే నేను న్యూస్ లో చూసింది, బట్ అది టోటల్ గా మనం చూస్తే ఇట్ ఈస్ అంటే ఓపెన్ ఫ్యాక్ట్ అది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఇక్కడ కాంగ్రెస్ రావడం జరిగింది, ఇక్కడ కేసీఆర్ గారు చాలా బ్యాడ్ గా పరాజయాన్ని చూడడం కూడా జరిగింది. ఇవన్నీ మనం 1-2 అలాగ మనం చూస్తే అదే టీవీలో వచ్చే న్యూస్ ప్రకారం చూస్తే ఆయన కూడా ఏదో అన్నట్టున్నారు వేణు గారు, ఏంటంటే నేను ఇంకెప్పుడు నేను జాతకాల నుంచి విరమించుకుంటున్నాను, నేను ఇంకెప్పుడు ఇలాంటి ప్రిడిక్షన్స్ అన్ని నేను చెప్పను అని ఆయన చెప్పడం కూడా జరిగింది చెప్పారు. మరి నాకేమనేది నాకు తెలియదు. ఇప్పుడు ఒక విషయం చెప్పాను బలరామ్ గారు, మేము ఏంటంటే మేము ఒక సెలబ్రిటీ, మాకు ఏంటంటే మేము చాలా సున్నితమైన మనసుతో ఉంటాం, ఎవరిని ఎవరిని పెళ్లి చేసుకున్నారో వాళ్ళ వాళ్ళ మనసుకు సంబంధించిన విషయం, కుటుంబాలకు సంబంధించిన విషయం, దాన్ని మన సోషల్ మీడియాలో వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, వీళ్ళు విడిపోతారు, వీళ్ళు కలిసి ఉండరు అనేది చాలా బాధాకరంగా ఉందండి. డెఫినెట్ గా మా మూవీ ఇండస్ట్రీ కూడా దీని గురించి చాలా సీరియస్ గా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు విడిపోతారా కలిసి ఉంటారా అనేది వాళ్ళ ఇద్దరు వ్యక్తుల మధ్యన ఉన్న విషయం అది.
ఒకవేళ మీరే చెప్పండి 100% జాతకం బాగుందని పెళ్లి చేస్తే వాళ్ళు 3 ఏళ్ళు కలిసి బ్రతుకుతారు అని అనుకుంటే ఈరోజు ఫ్యామిలీ కోర్టులో ఇన్ని కేసులు రావు కదా, నిజం చెప్పండి. అవును, మనమే మన ప్రతి ఒక్కళ్ళు ఓకే, మన పిల్లలకి కొడుకుకో కూతురుకో మనము జాతకాలు చూసి పెళ్లి చేస్తాం. జాతకాలు చూసిన అబ్బా ఈ 2 జాతకాలు సూపర్ అండి, 3 ఏళ్ళు కలిసి ఉంటారంటారు, వాళ్ళు చూస్తే 3 నెలల్లో విడిపోతారు. సో ఇప్పుడు జాతకం బాగుంటే, గ్రహ బలం బాగుంటే ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా వాళ్ళు కలిసే కదా ఉంటారు. అరే రే ఈ జాతకం బాగాలేదు, నేను పర్సనల్ గా చూశానండి, నేను చెన్నైలో ఈ జాతకం బాగోలేదు. మ్యారేజ్ అయితే గనక ఆ అబ్బాయి 1 ఇయర్లో చనిపోతాడు, సో ఈ పెళ్లి జరగదు అని అంటే ముందుగా వెళ్ళి ఆ అబ్బాయి ఇంటి వాళ్ళు మ్యారేజ్ చేశారు. మీరు నమ్మరు, వాళ్ళ దగ్గర దగ్గర 30 ఏళ్ళ నుంచి కాపురం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు పెళ్ళైన వెంటనే అబ్బాయి చనిపోతాడన్న గ్రహ బలం బాగుంది అనుకోండి, మరి చనిపోకూడదు కదా, చనిపోవాలి కదా వీళ్ళు కరెక్ట్ గా లేదు అనుకున్నప్పుడు. సో కాబట్టి ఏంటంటే ఇలాగా ఓపెన్ గా అంటే వాళ్ళని ఏమంటారు మానసిక వేదనకి గురి చేయడం జరుగుతుంది. ఈ ఆర్టిస్టులు కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, లేదా పొలిటికల్ వాళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళని నమ్ముకొని ఎంతో మంది ఉంటారు. ఓ ఓకే ఇలా ఉంది కదా అని చెప్పి అవన్నీ కూడా ఒక బ్యాడ్ పరిణామాలు తీసుకురావడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. నేను నాకు ఒక 12-13 ఇయర్స్ ఉంటాయి మా స్టూడియోలో, ఎప్పుడు చూసినా ఒక సిద్ధాంతి తిరుగుతూ ఉండేవాడు ఏవిఎం స్టూడియోలో. పేర్లు నేను చెప్పను, ఈ హీరోయిన్ చెప్పాను, ఈ లెవెల్లో ఉన్నారు, ఈ హీరోయిన్ చెప్పాను 5 భాషల్లో టాప్ లో ఉంది, ఆ హీరోయిన్ చెప్పాను ఇలా ఉంది అని మా మదర్ ని ఓ అంటుతూ ఉండేవాడు. నేను మీ ఇంటికి వస్తాను, ఈ పూజ చేయిస్తాను, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, మీ అమ్మాయి ఏమో చేతిలో పర్టికులర్ కలర్ కచ్చి పట్టుకుని వెళ్ళాలి, ఏదైనా ఆడిషన్ కి వెళితే అంటే నేనేమి నేను చెప్పలేకపోతే వేగ్గా చెప్తున్నాను, ఈ పర్టికులర్ కలర్ సారీ కానీ చుడిదారీ కానీ వేసుకొని వెళ్తే ఆడిషన్లో తను సక్సెస్ అవుతుంది ఇవన్నీ అంటే మా అమ్మగారు ఒక నమస్కారం పెట్టి సిద్ధాంతి గారు మాకు అవన్నీ వద్దండి, నా బిడ్డకి ఎలా రాస్తుంటే ఎలా ఎలా అలా అలాగే జరుగుతుంది, సినిమాల్లో తను రాణించాలి అనుకుంటే రాణిస్తుంది, వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే ఇస్తారు, వద్దనుకుంటే వాళ్ళకి కరెక్ట్ అనిపించకపోతే ఇవ్వరు, ఇలా మా మదర్ చెప్తే ఏమన్నారు తెలుసా అండి అని ఆఖరికి, మీ అమ్మాయి హీరోయిన్ గా పనికి రాదు. నేను ఈరోజు చెప్తున్నాను, మీరు రాసి పెట్టుకున్నప్పటికీ నేను 3-4 మూవీస్ చేశాను, నేను చెప్పిన వాళ్ళందరూ నన్ను ఫాలో అయిపోయారు, అయ్యారో లేదో అనే మనకి తెలియదు, ఎందుకంటే వాళ్ళు మనకి పరిచయం లేరు. మీ అమ్మాయి హీరోయిన్ కాదండి, ఇంకా మీరు మీ ఊరికి తట్టా బుట్టా సర్దుకొని వెళ్ళిపోవాలి అన్నారు. అలాంటిది 152 సినిమాలు నేను హీరోయిన్ గా చేశాను 4 భాషల్లో, అలాగే నేషనల్ అవార్డు మనం ఫిలింఫేర్ అవార్డ్స్ కానీ స్టేట్ అవార్డ్స్ కానీ నంది అవార్డ్స్ కానీ అన్ని తీసుకున్నాం. నేను అనేది ఏంటంటే జాతకం అనేది బ్లాక్మెయిలింగ్ ఉండకూడదు, జాతకం అనేది ఒక బిజినెస్ అవ్వకూడదు. నేను ఫీల్ అయ్యేది ఈరోజు, నేను ఆ రోజే చెప్పాను సమంత గారు మేము నాగ చైతన్య గారు విడిపోతారు, అది నాకెందుకో చాలా మనసుకి బాధ కలిగిస్తుందండి. ఈరోజు వీళ్ళిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, వాళ్ళందరూ బాగుండాలనే మనం కోరుకోవాలి, ఎవరైనా బాగుండాలనే కోరుకోవాలి. అలాంటిది నేను చెప్తున్నాను రాసి పెట్టుకొని వాళ్ళు కలిసి ఉండరు అనేది ఎంతవరకు సబబు అనేది నాకు అర్థం కావడం లేదు. డెఫినెట్ గా మా సైడ్ నుంచి, మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి డెఫినెట్ గా దీని మీద చర్యలు తీసుకుంటారండి. ఎస్ మేడం, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సాయి వెంకట్ గారు జాయిన్ అయ్యారు, సాయి వెంకట్ గారు